हेलो फ्रेंड्स वेलकम टू स्नेहितुल वंटिल्लु फ्रेंड्स ई रोज़ मनम बेंडकाय वेल्लुल्ली कारम रेसिपी चूद्दामंडी चाला टेस्टीगा उंटुंदी दीनी मनम राइस लोकी डायरेक्ट गा तीसुकोवच्चु लेदा सांबार रसम लोकी साइड डिश गा कूडा तीसुकोवच्चु एप्पुडु रेगुलर गा चेसुकुने बेंडकाय फ्राई काकुंडा इला ओकसारी ट्राई चेसि चूडंडी चाला बागुंदी इप्पुडु मनम बेंडकाय वेल्लुल्ली कारम रेसिपी एला चेयालो चूद्दामु इक्कड नेनु हाफ केजी बेंडकायलु तीसुकुन्नानु बागा लेतगा उंडे बेंडकायलु तीसुकोंडी ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని బెండకాయని మనం మిడిల్ లో కట్ చేసుకుందాము 2 పీసెస్ గాని 3 పీసెస్ గాని కట్ చేసుకోండి తర్వాత బెండకాయ మీద చిన్న స్లిట్ పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మనకు బెండకాయ లోపల కూడా త్వరగా కుక్ అవుతుంది మనం కర్రీలోకి వేసుకునే ఉప్పు కారం కూడా బెండకాయ లోపలికి వెళ్లి మనకు పీస్ కూడా టేస్ట్ గా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత స్లిట్ పెట్టుకున్నాం కదా ఒకసారి లోపల చెక్ చేసుకోండి బెండకాయల్లో పురుగులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా చెక్ చేసుకోవడం బెటర్ ఒకసారి మనం ఇలా నేను తీసుకున్న బెండకాయలన్నిటిని కట్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకున్నాను తర్వాత ఒక pan పెట్టుకొని 3 టు 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకుందాము కొంచెం జీలకర్ర వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుందాము తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయ పీసెస్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుందాము లో ఫ్లేమ్ లో ఉంచుకొని బెండకాయ పీసెస్ అన్ని సాఫ్ట్ గా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ లోపు మనం వెల్లుల్లి కారం ని ప్రిపేర్ చేసుకుందాము ఒక pan తీసుకొని అందులో కొంచెం పల్లీలు వేసుకుందాము ఒక 2 టు 3 టీ స్పూన్స్ పల్లీలు వేసుకోండి లో ఫ్లేమ్ లో ఉంచుకొని పల్లీలను మనం ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత 2 టీ స్పూన్స్ పచ్చిసనగ పప్పు వేసుకుందాము ఒక 1 టీ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ ధనియాలు వేసుకుందాము ధనియాలను కూడా లో ఫ్లేమ్ లో ఉంచుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము తర్వాత మన కర్రీకి సరిపడా కారాన్ని ఎండుమిర్చి తోనే వేసుకోవాలి కొంచెం ఎండుమిర్చి తీసుకొని వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నువ్వులు వేసుకుందాము టేస్ట్ బాగుంటుంది 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇందులోనే వేసుకుందాము ఆ హీట్ తోనే ఇవి కూడా మనకు ఫ్రై అవుతాయి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుందాము చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలు అందులో హాఫ్ వేసుకోండి మిగతా హాఫ్ పక్కన పెట్టుకోండి కొంచెం పసుపు వేసుకుందాము కర్రీ టేస్ట్ కి సరిపడా salt వేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకొని సరిపోకపోతే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు లిడ్ క్లోజ్ చేసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము బెండకాయలు బాగా మగ్గిన తర్వాత ఈ వెల్లుల్లి కారాన్ని మనం కర్రీలో వేసుకోవాలి చూద్దామండి బెండకాయలు ఎంత వరకు కుక్ అయ్యాయో చూడండి బెండకాయలన్నీ బాగా సాఫ్ట్ గా కుక్ అయ్యాయి ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకుందాము ముందుగా మొత్తం వేయకండి ఒక 3 టు 4 టీ స్పూన్స్ వేసుకోండి తర్వాత మనం కారం చెక్ చేసుకొని కారం సరిపోకపోతే మిగతా పౌడర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి బెండకాయ పీసెస్ అన్నిటికీ కారం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత టేస్ట్ చేసుకొని సరిపోకపోతే మిగతా పౌడర్ కూడా వేసుకోండి ఇక్కడ నేను గ్రైండ్ చేసిన వెల్లుల్లి కారం అంతా వేసాను salt కూడా సరిపోలేదండి సో నేను కొంచెం salt కూడా వేసుకున్నాను మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు ఇప్పుడు ఈ కర్రీలో వేసేసుకోవొచ్చండి లేదంటే మనం సర్వింగ్ చేసేటప్పుడు గార్నిష్ కోసం యూస్ చేసుకోవచ్చు కర్రీని ఒక బౌల్ లోకి తీసుకొని పల్లీలతో గార్నిష్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే స్నేహితుల వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది బై ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్